玩具。ఏంటిది గురువుగారికి ఈ మధ్య జాతస్థం బాగా ఎక్కువవుతుంది, లేకపోతే గుడిని ఎవరైనా ఇలా అలంకరిస్తారా? నేను ఉన్నా కదా, నాకు చెప్పచ్చు కదా. నిద్ర లేవడం కొంచెం లేట్ అయ్యేటప్పటికీ, అమ్మో గురువుగారు రోజు రోజుకి అజిగారికి ఆంజనేయ స్వామి పిచ్చి ఎక్కువైపోతుంది, గుడంతా అడుతోడు చేసేసాడు. ఒరే అంజీ, ఏంటి పూజ కూడా చేసేసినట్టున్నాడే? అంజీ దిగు దిగు దిగు. చెమన్ స్వామి ముద్దుందా లేదా? మా బాస్ పక్కన నిల్చుంటావా? బాసా గీసా భంగిమ బాగుందని. భంగిమ అరే గుద్దుతా. మా బాస్ కి నీకు పోలిక? చెమన్ స్వామి తిక్కునోడు. అంజు అంజు ఏంటి ఆకలిస్తోంది, నేను ప్రసాదం తింటే. తప్పు, ముందు మా బాస్ తినాలి, తర్వాతే. నాకు ప్రసాదం కావాలి. నన్న పెట్టుకో, కళ్ళు మూసుకో. శ్రీ అంజనేయం. అమ్మో ప్రసాదం ఏమైంది అంజీ? నువ్వు మింగేసావా? పాపిస్తాడా మా బాస్? కొట్టదు, నేను ఒకటి అడుగుతా చెప్పు, ఆ తర్వాత కొడుతూ. కానీ ఏంటి ఇదేంటి? అరటిపండు. ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే తెచ్చాను. ఎక్కడి నుంచి? పాపోయ్ తోటలోంచి. తోట్లోకి ఎలా వచ్చింది? నువ్వు అరటి చెట్టు కాచింది. అరటి చెట్టుకి ఎలా కాచింది? ఆంజనేయ ఆ దేవుడిచ్చాడు. ఇచ్చాడా? అవును. మరి ఆ దేవుడిచ్చింది మళ్ళీ ఆ దేవుడికే పెట్టచ్చా? అదేదు ఆకలితో అల్లాడి వాడికిస్తే ఆ దేవుడు చేయాల్సిన పని నువ్వే చేసావని ఆ దేవుడు సంతోషిస్తాడు కదా. అవును. అర్థమైందా? మరి నాకు ఆకలి వస్తుంది, పెట్టు. పెడతాలే. అమ్మో పద్దు, అయిపోయాను. ఎవరా అమ్మాయి? అమ్మో అమ్మాయి ఈ బలాట వచ్చే తొందర కొడుకు. శ్రీ ఆంజనేయం వీడితో నా పెళ్లి చేసే స్వామి. శ్రీ ఆంజనేయ నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలరుకు చెప్పింది బ్యాడ్ మార్నింగ్. తాను ఎరా, నీకు ఇప్పుడు తెల్లారిందా? అంటే ఈ రోజు అచ్చిబాబు గారు కొంచెం లేట్ గా లేస్తారని. లేట్ గా కాదు, అందరికంటే ముందు వాడే లేచాడు. అయ్యి బాబాయ్, అదేటండి శోభనం అయిన తర్వాత తెల్లారుజామున పడుకోవాలి, కానీ తెల్లారకుండా లేచిపోవడం ఏంటండి? కొంపతీసి రాత్రి జరగలేదా? ఏమిటి జరిగేది? సున్నుండ్లు జంతుకులు బాగా తిని పెళ్ళం చెత్త పాట పాడించుకుని శుభ్రంగా పడుకున్నాడట. వాడికి పెళ్ళంటే భోజనాలు పెట్టడం, శోభనం అంటే స్వీట్లు తినడం అనుకుంటున్నాడు. తోకలా రోజంతా వాడితో కలిసి తిరుగుతావు, సంసారం అంటే ఏమిటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చావచ్చుగా. అలాంటివి చెప్తే మీరు తోలు తీసేస్తారని భయపడి ఊరుకున్నానండి. ఇప్పుడు చెప్పారు కదా, ఇక నాకు వదిలేయండి. మన మొదలు ఎలా కామరాజు గోలా, సంవత్సరం తిరిగేసరికి మీ చేతిలో వారసుడు ఉంటాడండి. అదే గాని జరిగితే నీకు మోటార్ సైకిల్ కొనిస్తానరా. ఒకవేళ కమల పిల్ల పుడితే కార్ కొనిచ్చేయండి, ఇలా డ్రైవింగ్ నేర్చేసుకోండి. ఈయనేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏం లేదమ్మా, రోజు స్నానం చేయించాక వాడి బొగ్గలు చిదిమి దిష్టి తీసి నుదుటి ముద్దు పెట్టుకుంటాను, అందుకని నిన్ను అలా చేయమంటున్నాడు. అమ్మ చెప్పింది కదా చెయ్యి. ఒరే సుబ్రహ్మణ్యం, తొందరగా నడొచ్చు బాబు. అమ్మగారు నాకు పర్మిషన్ ఇచ్చారు, పెచ్చక్కి జాతం చూడుద్దా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చో, ప్రసాదం కోసమా? కాదు మరి, చెప్పుల కోసమా? ఓరి నా ఫేస్ కట్ నీకు మరీ అంత బేవరస కనిపిస్తుందా? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను, అటు చూడు. అవేంటి బొమ్మలు? అవేం చేస్తున్నాయి? ఓసిన మహాజనానికి మరదల పిల్ల, నేను చూడమన్నది నిన్ను కాదే. ఎలా నువ్వు చూడు, ఆ బొమ్మలు కాదు ఈ బొమ్మలు, అలా సూటిగా చూడు. ఏదేదో అనిపిస్తుంటది. అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? వాటికి స్నానం చేయించట్లేదు, అందుకే బాగా దుమ్ము గుడిపోయి అనిపిస్తుంది. ఓ పని చెయ్యి, ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా స్నానం చేయించి వెళ్ళు. అక్కడికి నీళ్ళు ఎట్టుకుని ఎలా వెళ్ళాలి? ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు,
ఆ ఆడబొమ్మ మగబొమ్మ ఏం చేస్తున్నాయి? ఒకదానోడు గట్టిగా పట్టుకున్నాయి. అమ్మయ్యా సగం దారిలోకి వచ్చావు, అలా ఎందుకు పట్టుకున్నాయి? పట్టుకుపోతే కింద పడిపోతాయి కదా. వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ, లాభం లేదు. డోసు పెంచాల్సిందే రా. మరి వాడికి స్నానం? ఆహా, నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. నిన్ను చూస్తే షుగర్ ఉన్నాడు కూడా టెన్షన్ తో తన్నుకు సత్తాడు. నాన్న అచ్చి బాబు, ఈ లేడీని చూడు, పెద్ద పెద్ద హీరోలనే దరదలాడించింది. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది పాపం బయట జరిపోయింది, చూసుకోలేదు ఆవిడ. అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు ఈగలు దోమలు కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించేయాల్సిందే. ఏంట్రా ఆర్కెస్ట్రా, ఖాళీ కూర్చున్నారంటే బేరాలు లేవా? ఏడ్చావులే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో కానీ మా మల్లేశ్వరికి బేరాలు లేకపోవడమా? కావాలంటే చూడు, కొట్టు కొట్టు డప్పెలా చిరిగిపోయింది. అంత బిజీయా? ఇప్పుడు ఖాళీయే. ఆహా మల్లేశ్వరే. నువ్వా? నాకు తెలుసు, ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది వస్తావని. నేను మూడొచ్చో నాలుగొచ్చో రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు, ఎవరొచ్చినా ఒకే పని. అది కదా, నేను వచ్చింది మా అచ్చి పప్పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ దిక్కులేదు ఇక్కడ. దిక్కులేదు ఇక్కడ? అయితే ఓకే. మావాడికి మంచి ట్రైనింగ్ కావాలి, కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. రూపాయి ఎక్కువ ఇస్తాను. అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నుదా పోసిన పట్నం వచ్చిన ప్రతి తర్వాత ట్రైనింగ్ నాతోని, మా ఊరి చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇది అచ్చి బాబు, ఇప్పుడు మీ ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం, నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికి వెళ్ళి మీ ఆవిడ తాడి ఆడేస్తాను. టైటిల్స్ దగ్గర నుండి మొదలు పెడదామా, డైరెక్ట్ గా క్లైమాక్స్ కెళ్ళిపోదామా? ఈ క్లైమాక్స్ లో ఇంటర్వెల్ బ్యాంగిల్ వద్దు, కొరోడు భయపడతాడు. చిన్న ట్రైల్ పాట చూపించి సరిపోతాయి. సరే కానీ ఇదిగో ఇది యాక్టింగ్ ఏ, రియల్ గా జీవించకు, నాకు ఇంకా పోలంత భవిష్యత్తు ఉంది. నేను సహజ నటిని, నువ్వు యాక్టింగ్ లా ఫీల్ అవ్వు, నేను రియల్ గా ఫీల్ అవుతాను. త్వరగా మొదలెట్టండి. ఏం మొదలెడతావో ఏంటో, నీకు విషయం అర్థం వెళ్ళి నా శీలం సిరిగిపోయిలా ఉంది. ఒరేయ్ వాంచండి. ఎన్నిసార్లు చెప్పానురా నీకు షర్ట్ వేసుకుని స్విమ్మింగ్ కు రావద్దని? షట్ అప్ షట్ అప్. ఉంచు, మళ్ళీ వచ్చి తీసుకుంటాను. హాయ్ స్వీటీ, హౌ ఆర్ యూ? ఓకే క్యారీ ఆన్. హాయ్ లవీస్. ఏంటి గుర్తొస్తున్నానా? అందరూ ఓకే సార్, వద్దు వన్ బై వన్. హాయ్ మంజు. ఎలా ఉంది? ఛీ, ఏంటిది? ఓ, శోభన బాబు స్టైల్. ఛీ, స్టూపిడ్. అమ్మా, చెట్టో, అరే రమేష్ ప్లీజ్, ఇక్కడ అమ్మాయి లేదు, నా టైర్ లాగుతా రే, అసలు లూజరా. కొత్తలో నీకు పోటీ ఏమిట్రా గాడిదని? రా 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 రమేష్, గో అవుట్. తుమ్మితే ఊడిపోయే ముక్కు చూశాను గాని తడిస్తే ఊడిపోయే బొచ్చు నేను ఇంతవరకు చూడలేదు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఇప్పుడు నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను, మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి, తర్వాత మీ బుర్రలోకి తీరిక నేను ఎక్కిస్తాను. ఓకే? ఏంటి బాబు, అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఇక్కడెవరూ ఒప్పుకోరు. లేలే సార్, మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్. నా వల్ల చెడిపోతుందా?
ఏంటి బాబు నా వల్ల చనిపోయేదేంటి? అవును సార్, మీరిలా మమ్మల్ని దూరం దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికి అమ్మాయిల పక్కన కూర్చోవాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్. అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు బయటపడరు. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. మాకున్న టెన్షన్లతోనే మేము చేస్తే మధ్యలో ఇదో కొత్త టెన్షనా బాబు? మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి, మీ చదువు మీరు చావండి. ఎందుకు చెప్తున్నారంటే లెక్చరర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి. చూసారా, సర్వనాశనం అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.